హాయ్ ఎవరీవన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఏదైతే మనకు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు పనిచేసే వ్యక్తులందరికీ, అయితే ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలు చిన్న నుంచి పెద్ద వరకు పనిచేసే వాళ్ళందరికీ ఈరోజు ఇచ్చే వేతనం శాలరీ అనేది సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తుందని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఏదైతే మనకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుందని చెప్పి క్లియర్ ఆర్టికల్ ఉంది. సో నాకు తెలిసిన వాళ్ళని అడిగాను పోస్టర్ చూపించి, అలాగే సో వాళ్ళందరికీ నిజమని చెప్పారు చాలా వరకు. సో మీరు చూసుకోవచ్చు, పక్కన పేపర్ పక్కన టైం టేబుల్ కూడా ఉంది. సో దాంట్లో మంత్లీ శాలరీస్ ఎంత ఉంటాయి, ఈరోజు మనకి శాలరీ ఎంత ఎంత సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తుందని చెప్పి కూడా క్లియర్గా ఉన్నాయి. సో మనకి ఇది సాక్షి పేపర్లు వచ్చిందన్నమాట, మీరు సాక్షి పేపర్ అని చెక్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఈ స్క్రీన్ పాస్ చేసి చూసేసుకోవచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ చూద్దాం మనకి నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. ఇది మనకు ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ కానీ చెప్తాను. సో ఇలాంటి వర్క్ సంబంధించింది కాదు, ఈ వీడియో ఫేక్ అయితే నాకు క్షమించండి. ఒకవేళ నిజమైతే దీన్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ తెలియండి. కరోనా వచ్చి సేఫ్గా ఉండండి. ఫ్రెండ్స్, నేను యాంటీ కరోనా మాస్క్ కనిపెట్టాను. ఇది పెట్టుకోవడం వల్ల కరోనా రాదు, బట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నా నవ్వుతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి, దీని నుంచి కరోనా రాదు. కరోనా అనేది మూడు రకాలుగా వస్తుంది. ఒకటి, కళ్ళు ముక్కు నోరుని తాగడం ద్వారా వైరస్ అనేది మన లోపలికి వస్తుంది. నేను తయారు చేసిన ఎక్విప్మెంట్ తో కరోనా అనేది మనకు రాదు. ఒకసారి మీరు చూడండి, చూసి దాని తర్వాత ఓకే చేయండి. చూడండి, ఇది ఇక్కడ ఉంటుంది, పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇందులో శానిటైజేషన్ లిక్విడ్ ఉంటుంది, అందులో పీజీ వెళ్ళి. ఇప్పుడు నా దగ్గర శానిటైజేషన్ కూడా లేదు, కనీసం ఈవెన్ తో మనం హ్యాండ్ వాష్ అనేది నింపుకోవచ్చు. నింపుకున్న తర్వాత పెట్టుకుని చూడండి ఒకసారి, కళ్ళు ముట్టుకోకుండా దీంతో కవర్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇదిలా ఉంటే ఈ హెల్మెట్ బేసిక్ మోడల్, ఇది ఇలా ఉండదు, ఇంకా బాగా ఉంటుంది. కానీ దీని మోడల్ చూడండి ఒకసారి, ఇలా పెట్టుకుని కళ్ళతో ఇలా కవర్ చేసేస్తే, ఇలా కవర్ చేస్తే కళ్ళతో క్లోజ్ అయిపోతాయి, మీరు కళ్ళు ముట్టుకోలేరు. దీన్ని చూడండి ఒకసారి, ఇప్పుడు శానిటైజేషన్ లిక్విడ్ అనేది ఇలా ఇక్కడ బంప్ అయి ఉంటుంది, దీంతో దీన్ని ఎలా క్లోజ్ చేస్తే శానిటైజేషన్ ఇలా సేఫ్ గా ఉంటాం. ఇప్పుడు మనం కళ్ళు ముట్టుకోలేము, ముక్కు ముట్టుకోలేము, ఏం ముట్టుకోలేము. ఒకవేళ ముట్టుకోవాలంటే దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ హ్యాండ్ వాష్ పడుతుంది. ఇలాగా హ్యాండ్ వాష్ పడినప్పుడు మనం ఆటోమేటిక్ గా హ్యాండ్ కడుక్కోవాలి, ఇలా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీన్ని తీయండి. తీసిన తర్వాత ఇందులో ఇంకొచ్చి ఉంటుంది, అప్పుడు మళ్ళీ రిపోర్ట్ లో పోసుకుంటాం. పోసుకుని మనం పెట్టుకుంటాం, చాలా సేఫ్ గా ఉంటాం. ఇది నేను కనిపెట్టాను, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంత మందిని పట్టించుకున్నా ఎవరైనా దాచిమంచట్లేదు. ప్లీజ్ ఎవరికైనా షేర్ చేయండి, ఎవరైనా వచ్చి కాపాడండి ప్రభుత్వం. ప్లీజ్ ప్లీజ్ ఏదో చేయండి ప్లీజ్.